Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంకొక 100 మంది రైతులకి 100 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఎస్సీలు గాని బీసీలు గాని మైనార్టీలు గాని ఉన్నారు అధ్యక్ష. అది ల్యాండ్ అసైన్ చేయలేకపోతే గవర్నమెంట్ ల్యాండ్. దాదాపు 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులోండి వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళ నిర్దాక్షిణ్యంగా మీకు అసైన్ చేయలేదు, మీకు హక్కు లేదని చెప్పి మెడపట్టి బయటికి గెంటారు అధ్యక్ష. మెడపట్టి బయటికి గెంటి 100 ఎకరాలు కూడా ప్రభుత్వం తీసేస్తుంది అధ్యక్ష. అంటే దళితులకు ఉన్నటువంటి 100 ఎకరాలు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి ఏమో అక్కడే పక్కన ఇచ్చారు. వీళ్ళకైతే సెంటు స్థలం కూడా ఇవ్వకుండా మెడపెట్టి బయటికి గెంటేస్తారు అధ్యక్ష. ఇంకొక 600 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఈ 600 ఎకరాల్లో కొంతమంది పెద్దలు ఉన్నారు అధ్యక్ష. దాంతో సినిమా ప్రముఖులు అశ్విని దత్ గారు, అదేవిధంగా మన పెద్ద డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు, కేవీ రావు అని చెప్పి కాకినాడ పోర్ట్ అయినా సీడ్స్ కంపెనీ శ్రీధర్ గారు అని చెప్పి ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 30-40 ఎకరాలు ఉన్నాడు. వాళ్ళందరికీ వాళ్ళ ఒక 6-7 కొన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అమరావతిలో మీరు కోరుకోండి అని చెప్పి మ్యాప్ చూపించి చెరువు గట్ల మీద లేక్ వ్యూ ఉండాలి, కమర్షియల్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఈ రోడ్డు పక్కన ఉండాలి, ఆ రోడ్డు పక్కన ఉండాలి అని చెప్పి ఎకరానికి 1450 గజాల చొప్పున వీళ్ళందరికీ ఒకే చోట వీళ్ళు కోరుకున్న చోట ల్యాండ్ ఇచ్చారు అధ్యక్ష. ఇంకా దీంతో కూడా పోగా బీసీలు ఎస్సీలు ఇతర కులాల ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇంతవరకు అసలు ఫ్లాట్లు కేటాయించలేదు అధ్యక్ష. లాటరీ చెప్తాం, లాటరీలు ఇస్తాం చిన్నవాళ్ళందరికీ అని చెప్పి ఇంతవరకు కేటాయించలేదు అధ్యక్ష. అక్కడ గన్నవరంలో ఎకరం ఆ రోజు ల్యాండ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అంటే 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ 400 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ కు ల్యాండ్ వస్తుంది అధ్యక్ష. వాళ్ళకి ఇక్కడ ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష ఎవరికి? 600 ఎకరాలకి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 600 ఎకరాలు గజం 35,000-40,000 రూపాయలు చెప్పారు అధ్యక్ష తీసుకున్నారు. అంటే ఎకరం 6 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎకరం 6 కోట్ల రూపాయలు అంటే వీళ్ళకి 3,600 కోట్ల రూపాయలు ల్యాండ్ ఇక్కడ కట్టించేసే ల్యాండ్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ 400 కోట్ల రూపాయలు ఇస్తే డబ్బులు ఇస్తే వెళ్ళిపోయి 600 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ప్రభుత్వం ఆయన కావలసినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నాడు అధ్యక్ష. కానీ వాళ్ళతో పాటు ఈ దళితులు ఇక్కడిక్కడే ఇవ్వచ్చు అధ్యక్ష. 5 సెంటో 4 సెంటో స్థలం వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకి మాత్రం గన్నవరం ఊరు పక్కన ఏలూరు కాలువ ఉంటుంది అధ్యక్ష. కాలువ పక్కన దొంగేమిటి ఒక 6 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఇచ్చాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇటువంటి దుర్మార్గాలు ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష. అనేక దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. అదేవిధంగా